1974 జగపతి వారి మంచి మనుషులలో శోభన్ బాబు మంజులా జంటగా నటించారు. మంజులా శ్రీమంతుడైన నాగభూషణం కుమార్తె. కాలేజ్ బృందంతో సిమ్లా వెళ్తుంది. అక్కడ తెలుగు యువకుడు శోభన్ బాబుతో సరదాగా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారుతుంది. నాగభూషణంకి ఈ వ్యవహారం తెలియడంతో కథ అడ్డం తిరుగుతుంది. కష్టాల పరంపర మొదలై చివరికి హీరో హీరోయిన్లు కలవడంతో కథ సుఖాంతమవుతుంది. చిత్రం ఆరంభంలో ఆత్రేయ ఓ ఆసక్తికరమైన ప్రేమ గీతాన్ని రాశారు. అందులో చరిత్రకెక్కిన భగ్న ప్రేమికులైన లైలా మజ్ను అనార్కలీ సలీంల వృత్తాంతాల్ని ఉటంకిస్తూ జరగబోయే కథను నర్మగర్భంగా వివరించారు. చారిత్రక నేపథ్యాలకు అనుగుణమైన ట్యూన్స్ తో మహదేవన్ ఆ పాటను అద్భుతంగా రక్తి కట్టించారు. పడకు పడకు వెంట పడకు అంటూ జాగ్రత్తలు చెప్పే ఆ ప్రేమికుల గీతాన్ని బాలుగారు సుశీల గారు తమ గాన వైవిధ్యంతో పండించారు. 1974 నాటి ఆ వెరైటీ పాటను నేటి స్వరాభిషేకంలో వినిపించబోతున్నారు కల్పన గారు కారుణ్య. పడుచువాణ్ణి చేయి విడకు పోలేనే చిన్నదానా పడకు పడకు అట్టు పడకు పడుచువాణ్ణి చేయి విడకు పోలేనే చిన్నదానా పిల్లకు ఆశ పడకు పోరా
అనార్. పవిత్ర ప్రేమకు సమాధి లేదులే, చరిత్రమొత్తమి విషాద గాథలే పడుచువాణ్ణి చేయి విడకు పోలేనే చిన్నదానా.